పిలితో చెప్పనా జాములాతిలి విధులలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా అలితో సరదాగా గోరింటాకు పెట్టుకోవటం ఆడవాళ్ళకి సరదా, గోరు ముద్దలు తినిపించడం అమ్మాయిలకి సరదా, గోల్డెన్ స్టార్స్ తో ముచ్చట్లు తినిపించడం ఈ ఆలీకి సరదా. లెట్స్ స్టార్ట్ అలితో సరదాగా. ఓకే, సో ఈరోజు మన ఎపిసోడ్ కి ఒక లెజెండరీ వచ్చిన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. నిజం చెప్పవే పిల్ల ఎలా ఉంది ఈ వేళ, నిజం చెప్పవే పిల్ల ఎలా ఉంది ఈ వేళ, నీకెలా ఉంది ఈ వేళ. ఏది చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది, ఏమి చెప్పలే పిల్ల భలే ఉంది ఈ వేళ, అహ భలే ఉంది ఈ వేళ. నమస్తే అమ్మా, చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. మనం లాస్ట్ సినిమా కళ్యాణ్ రామ్ ఫస్ట్ ఫిలిం అభిమన్యు, దాంట్లో మా అమ్మ వేషం మీరు. మంచి వేషం. ఎస్, నేను షియాజీ షిండే అన్నదమ్ములం. తర్వాత మళ్ళీ మనం ఎక్కడ కలవడానికి అవకాశం రాలేదు. రాలేదు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి, భగవంతుడి వల్ల. డూయింగ్ గుడ్, హ్యాపీ. చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయారు కదా? అది 21 సంవత్సరం అయిపోయిందండి. 21 సంవత్సరాలు. మా చెల్లెలు కృష్ణకుమారి వాళ్ళ ఎస్టేట్ లో ఒక చిన్న చోటు కొనుక్కొని సాయి కుటీరం ఒక ఇల్లు కట్టుకుని అందులో రిటైర్మెంట్ కోసం వెళ్ళాను. బట్ ఆర్టిస్టులకి రిటైర్మెంట్ లేదని ఇప్పుడే అర్థం అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఏమిటి పీరియడ్ పిలవడం? అవును, రీసెంట్ గా కంచి సినిమాలో. కంచి తర్వాత బాబు బంగారం చేశాను, వెంకటేష్ బాబు వాళ్ళతోటి, నయన్ తార వాళ్ళతో. ఓకే, ఆ తర్వాత ఏదో ఒక సినిమా ఒకటి చేశాను, స్వేచ్ఛను ఏదో ఆనందం ఏదో సంథింగ్ లైక్. ఓకే, జనరల్ గా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, మీరేంటి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ అయ్యారు, ఏంటి కథ అది? సినిమాల్లో చేరతాన్ని భయపడిపోయారు మా అమ్మ నాన్నను. 15 ఏళ్లకు పెళ్లి చేశారు. అంటే ఆ రోజుల్లో రేడియో నాటకాల్లో వేషాలు వేస్తుండేదానండి. బాలానందం ప్రోగ్రామ్కి వెళితే ఈ అమ్మాయి కంఠం బాగుంది, పెద్ద ప్రోగ్రాములకు వాడుకుందాం, మంచి స్క్రిప్ట్ అది చదువుతుందని చెప్తే పాలగొమ్మి పద్మరాజు వాడిది, బీవి రాజమన్నారు వాళ్ళది, వాళ్ళందరూ స్క్రిప్ట్ చదివేదానండి. అది విని బిఎన్ రెడ్డి గారు స్టేషన్ డైరెక్టర్కి ఫోన్ చేశారట. చేసి ఇలాగా, ఎవరు అమ్మాయి, వాక్సుద్ది బాగుంది, ఉచ్చారణ బాగుంది, మనిషి ఎలా ఉంటుంది సినిమాల్లోకి మనకొస్తుందని అడిగారట. సన్నగా పిల్లగా ఉంటుందండి, బ్రాహ్మణ అమ్మాయి, పొడుగాటి జుట్టు తెల్లగా ఉంటుంది, మరీ సన్నం, ఇంట్రెస్ట్ ఉంది, నాటకాల్లో వాటిలో బాగా చేస్తోంది ఇక్కడ అంటే వచ్చి చూడొచ్చా అని ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చారు. చూసి ఇలా చూసి, ఏమా హీరోయిన్ వేషం ఇస్తాను, వేషం ఇస్తావు అని మా సినిమాలో అన్నారు. ఎగిరి గంతేసి చేస్తానండి అనేసాను. అప్పటికి అది అంటే ఎక్కడో ఉంది నా మనసులో, ఇంకా యాక్టింగ్ ఆ గొడవ ఉంది అన్నట్టుంది. దుర్గాబాయి దేశ్ముఖ్ స్కూల్లో కొన్నాళ్ళు చదువుకున్నాను, మెట్రిక్ చదువుదామని, ప్రైవేట్గా ఎక్కడదామని. అక్కడ చదువుకున్న తెలుగే కాస్త కూస్త వచ్చేది. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళి, మమ్మీ నాకు ఇలా వేషం వచ్చిందమ్మా, నేను వేషం వేస్తారంటే మా అన్నయ్య మా అమ్మ అందరు కలిసి తిట్టారు. దీన్ని రేడియో స్టేషన్కి పంపించిందే తప్పు, ఇప్పుడు ఏమిటో సినిమాలో వేషాలు వేస్తారంటే అమ్మ తొందరగా పెళ్లి చేసేయండి దీనికి అన్నారు. బాగా ఆచారం అనుష్ఠానం కట్టుదిట్టాలు పెరిగేవండి. అసలు ప్రపంచం అంటే ఏమిటో తెలియదు, అసలు పెళ్లి ఎందుకో తెలియదు. 15 ఏళ్లకి వెంటనే సంబంధం చూసి పెళ్లి చేశారు. ఏ ఊరమ్మా మీది? నాది, నేను రాజమండ్రిలో పుట్టి పెరిగానండి, అందుకే అనుబంధం. అదే అదే, మీది రాజమండ్రి మాది రాజమండ్రి. సో పెళ్ళి అయ్యాక హీరోయిన్ అయ్యారు. మీరు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత 10th క్లాస్ పాస్ అయ్యారంటే ఏంటి అది? అలా కాదు, పెళ్ళైన తర్వాత 17 ఏళ్ళకి పెద్ద కూతురు పుట్టింది. ఆ అమ్మాయిని డెలివరీ టైం ముందు నేను మా నాన్నగారు అస్సాం షిల్లాంగ్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాం మా వారు నేను. అక్కడ తెలిసింది నేను తల్లిని కాబోతున్నానని. అలాగే ఉండి కృష్ణ దగ్గర, కృష్ణ చదువుకున్నాము, మా చెల్లెలు చదువుకున్న పుస్తకాలన్నీ తీసుకుని గౌహతి యూనివర్సిటీ మెట్రిక్ ప్రైవేట్గా ఇంట్లో మా వారి
సహాయంతో చదివి పరీక్ష రాసేసి మెడ్రాస్కి వచ్చేసాను. మెడ్రాస్లో మా మావయ్య అత్తమ్మ ఉండేవారు, మా మేనమామ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ పాప పుట్టింది నాకు. వాళ్ళే చూసుకున్నారు అప్పుడు ఆ టైంలో. ఓకే, పాప పుట్టినరోజు అక్కడి నుంచి మా నాన్నగారు టెలిగ్రామ్ పంపించారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని. కష్టం కదండి ఆ రోజుల్లో, ఇంట్లో చదువుకొని పరీక్ష పాస్ అవడం అనేది పాస్ అవుతానని అనుకోలేదు. నా అదృష్టం బాగుంది, పాస్ అయ్యాను. అంతేనండి మన చదువు, వానాకాలపు చదువు ఉంది. ఫస్ట్ రామారావు గారు మీతోనే కదా యాక్ట్ చేశారు? అంతకు ముందు వారు దేంట్లోనో బుక్ అయ్యారట, కానీ షౌకారే ముందు రిలీజ్ అయింది. అప్పుడు మీ పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు అనుకున్నారా ఆయన ఎన్టీఆర్? ఏమందండి బాబు, నిజంగా మహాన్ నటుడు, మహాన్ బాబు. పెళ్ళైన తర్వాత వచ్చాం కాబట్టి అలాంటి ఆలోచనలకు ఎక్కడ చావులేదు మాకు. వాళ్ళు భయపడేవాళ్ళు, నేను భయపడేదాన్ని. చూసి అలా అడ్మైర్ చేసి ఏమిటి అందో అనుకునేవాళ్ళం. ఏ సినిమా మాది? ఇది ఏమంటారు మీరు ఏమంటారు అనే సాంగ్ వస్తుంది సినిమాలో. చాలా రోజులు అయిపోయింది గుర్తు రావట్లేదు, కానీ మంచి సినిమా. అందులో ఒక విషయం చెప్పాలి, వాళ్ళలాగా ఆ దుస్తులు ఆ గ్లామరు ఛాన్స్ లేదు. ఈ సీన్లో కొంచెం క్లీవేజ్ కనపడేలాగా కిందకు ఉండింది బ్లౌజ్, సెన్సార్లో అబ్జెక్ట్ చేశారు అప్పుడు ఆ రోజుల్లో. కొంచెం కిందకు కొంచెం కనిపించింది, అది రీషూట్ చేయాలండి అన్నారు. సరే అని మళ్ళీ వచ్చాం. ఎట్లా మళ్ళీ మొత్తం సీన్ అంతా రీషూట్ చేస్తారేమో అనుకున్నాం. దాన్ని ఒక పెద్ద ఒక విసిరికరలాగా పట్టులో ఒక కుట్టి మంచి అందంగా అక్కడ అటాచ్ చేస్తారు. దానికి అటాచ్ చేస్తే క్లోజప్లు మాత్రం తీశారు. ఆయన గుర్రం మించి నన్ను కిందకి దింపే సీన్ అది. కొంచెం ఏదైనా సెక్సీగా కనిపించుండదు, అంత స్ట్రిక్ట్గా ఉండేవారండి. ఇవాళ అసలు ఇమాజిన్ చేయలేను అలాంటివన్నీ చూడడానికి, తెలియదు మాకు. అలాగా ఆ రోజుల్లో అట్లా యాక్ట్ చేసి అందం పుట్టిన తర్వాత మీరు పుట్టారా? మీరు పుట్టిన తర్వాత అందం వచ్చిందా? అందమా? నిజంగానా అండి? అందం మీకు సొంతమా అండి? సొంతం కూడా కాదు, కొంచెం బాధ పెట్టే విషయం కూడా ఉంది నాకు. ఏంటమ్మా? షౌకార్ అయిన తర్వాత కేవి రెడ్డి గారు, మీకు తెలుసు కదా పెద్ద మహానుభావులు వీళ్ళంతా, ఏమా ఏ ఊరు నీదే అన్నారు. రాజమండ్రి అండి అని. వెళ్ళిపో రాజమండ్రికి, మరి ఇంత ఉన్న ఐదు పూలు రాణిలాగా గ్లామర్ లేదు, ఏమీ లేదు, స్టేచర్ లేదు, పర్సనాలిటీ లేదు. మా హీరోలు అందరూ స్టైలిష్గా ఉంటారు, వాళ్ళ పక్కన ఇంత ఉన్నా ఉండు పనికిరావు వెళ్ళు అన్నారు. ఎలా అండి, ఒకసారి మేకప్ వేసుకుని వచ్చేసాను సార్. నేను వచ్చింది కళాసేవ చేయడానికి కాదు, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి వచ్చాను. నా పిల్లలు, నా కుటుంబం నాకు ముఖ్యం. ఒక పాప అయితే వచ్చానండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను, నేను వెళ్ళలేనండి అన్నాను. అప్పుడే నేను ఒకటే అనుకున్నాను, వాచికం. ఆ రోజుల్లో డైలాగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. బాగా ఇంతంత పొడుగును మాట్లాడాలి, పైగా మెల్లిగా మాట్లాడుతూ వెళ్ళాలి. అలా కాకుండా రేడియో ఎక్స్పీరియన్స్ వల్ల డైలాగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి నేను మాట్లాడిన ప్రతి మాట క్షుణ్ణంగా స్వచ్ఛంగా ఉండేటట్టు అలవాటు చేసుకున్నాను. అది నాకు పెద్ద హెల్ప్ అయిపోయిందండి. తమిళ ఇండస్ట్రీలో అప్పటికి డైలాగ్స్ ఎక్కువ మాట్లాడాలి, సో వాళ్ళు బాగా బ్రేక్ ఇచ్చేసారు నాకు మోడర్న్ థియేటర్స్లో. వాటిలో దాని మీద నేను వచ్చానే కానీ, మా ఇంట్లో మాత్రం కృష్ణకుమారి అందం, షీఈస్ ఎ రియల్ బ్యూటీ, ఇది ఒక ఉంటుంది ఏదో ఉంది అనేవారు నన్ను మా ఇంట్లో. అప్పటి నుంచి నాకు ఒక మనసులో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదండి. దాన్ని ఎట్లాగన్నా సరి చేసుకొని ఓవర్కమ్ కావాలి అనుకుని ఈ డైలాగ్ డెలివరీ అని, యాక్టింగ్ అని, అవన్నీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ఎంతైనా ఇల్లు పిల్లు సంసారం అంటే నా సొంతానికి నేను నేర్చుకోవాల్సింది నేర్చుకోలేకపోయాను. ఐ మీన్ కొన్ని సినిమాల్లో ఈ ఫైటింగ్ సీన్స్, హెచ్ఎం రెడ్డి గారి సినిమాల్లో ఫైటింగ్ చేసే తీరాలి. అవును, బీదల పాటలు అవి ఇవి వద్దంటే డబ్బు, వాటిలో అంతా ఫైటింగ్ సీన్లు అన్నీ వచ్చేవి. ఆ సోటు పట్టుకొని నేర్పించేవారండి. ఓ అవన్నీ నేర్పించారండి. అంతేగాని అందమని మాత్రం ఏ రోజు ఇప్పటికీ మీరు అంటుంటే నన్ను వేళాకోవడం చేస్తున్నారేమో. శ్రీదేవి గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మీరే అంట కదా? అవునండి, అప్పుడు ఆరేళ్ల పిల్ల. ఎక్కడ పరిచయం మీకు? వాయిని స్టూడియోలో దేవర ఫిల్మ్స్ వాళ్ళు తుణైవ్ అనే ఒక మంచి సబ్జెక్టు, ఏవిఎం రాజును నేను యాక్ట్ చేస్తున్నాం. రాజేశ్వరి గారు పాపని పట్టుకొని అక్కడ దూరని చూశాను. అప్పుడే నాతో చెప్తున్నారు చిన్నప్ప దేవర్ గారు ప్రొడ్యూసర్, సుబ్రహ్మణ్య స్వామి బాలమురుగన్ క్యారెక్టర్కి మనకి కావాలి, చాలా అందంగా ఉండాలి, బ్రిలియంట్గా ఉండాలి, అంటే చాలా ముఖ్యమైన వేషం అది అన్నప్పుడు నేను అలా ప్లాన్ చేసి చూసి, దేవర్ సార్ ఈ అమ్మాయిని వేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ పాప నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు నాకు చిన్న చిన్న వేషాలు వేస్తుండేవారు నా సినిమాల్లో అన్నిట్లోనూ. వాళ్ళ బేబీ అది అంటే, మగపిల్లాడి వేషానికి ఆ అమ్మాయిని చెప్తున్నావు ఏంటి ఇది,
షర్ట్ అది లేకుండా ఏమీ లేకుండా పంచలా కట్టి వీపూజ ఇది పెట్టాలి కదా. ఆరేళ్ల పిల్లండి, వాళ్ళ అమ్మను ఒప్పిస్తాను, తప్పే ఉంది తొక్కా లేకపోతే పిలిచారే. రాజశ్రీ గారు పాపని సినిమాలో యాక్ట్ చేస్తానని చెప్పారు కదా, ఈ సినిమాలో వేషం వేద్దామా అన్నాను. ఇందులోనండి అంది. అప్పుడు వెంటనే డ్రైవరు మేకప్ మ్యాన్ పిలిచి లోపలికి తీసుకెళ్ళి కొంచెం ఆ గెటప్ అది వేసి తీసుకురాన్నాడు. చూస్తే అదిరిపోయిందండి అసలు. ఏమి బ్రిలియన్స్ అసలు ఆ పిల్లలు ఆ ఏజ్లోనే. నేను చెప్పాను, చూడండి మీరు వేషం వేయించండి ఈ పిల్ల చేత, భూమి మీద నిలవదు, ఎక్కడో ఉంటుంది ఈ పిల్ల, అంత అలా తయారవుతుంది చూడండి అన్న. ఏం చూసి చెప్తున్నావు నేను, అసలు ఒక చిన్న డైలాగ్ చెప్పమన్నారండి, ఊరికి చెప్పమన్నారు అంతే. అది ఎక్స్ప్రెషన్ ఇచ్చి యాక్టింగ్ ఆ కళ్ళల్లో అదంతా చేసేసి పెట్టుకొని చెప్పేసిందండి అసలు ఆ సుబ్రహ్మణ్య స్వామి డైలాగ్. ఎంత బుక్ అయిపోయింది అప్పుడే. మీరు వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి కృష్ణ కుమారి గారు ఇండస్ట్రీకి వచ్చారు? బహుశా ఒక ఏడాదిన్నర రెండేళ్ళకి వచ్చింది అంతే. మీ ఇద్దరికి డిఫరెన్స్ అంతే? మాకు ఏడాది మీద 4 నెలలు తేడా అండి మా ఇద్దరికి వయసులో. నేను 31లో పుట్టాను, 1931లో. కానీ 33 మార్చిలో పుట్టింది. మార్చ్. కానీ మంచి పొడుగు, అందం, అలనాటి అందాల తార అని చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను. అలనాటి అందాల తార, అందాల తారే. అవును, చాలా అందంగా ఉంటుంది. అదే ఇటీవలే మధ్య కాలంలో కాలం చేశారు, జనవరి 24 వెళ్ళిపోయింది. అందులో మేము దగ్గర అయిపోయాం. 20 ఏళ్ళ నుంచి తన ఎస్టేట్లో నేను ఉండడంతో బాగా దగ్గర అయిపోయాం. పొద్దున్న ఇద్దరు వాకింగ్కి వెళ్ళేవాళ్ళం, కాస్త కబుర్లు చెప్పుకునేవాళ్ళం. వంటలు, వంటలు సరదా కదా మా ఇద్దరికి. తను ఏదో చేస్తే నేను ఏదో చేసి. చెల్లెళ్ళు? మీకు చెల్లెళ్ళు కాబట్టి. నా చెల్లెలే కదా. అంటే మీ ఇద్దరు తప్ప ఇంకెవరు లేరు కదమ్మా? ఇంకో చెల్లెళ్ళు ఇంకో చెల్లెళ్ళు ఉంది, ఆవిడ లేదు ఇప్పుడు. ఓ సార్, ఆఖరిది చూడండి, అందం చూడండి. ఏం చేయను, వెళ్ళిపోయింది. అది మాత్రం ఇంకా నాకు సర్దుకోలేకపోతున్నానండి. నేను అక్కడే ఉంటాను కదా, ఒకసారి బయట తోటలోకి వెళ్ళి మామిడి చెట్లు, పువ్వులు, కొబ్బరికాయలు, అందం అండి అసలు చోటు, తన ఎస్టేట్. కృష్ణ వెళ్ళిపోయావా అంటాను రోజు ఒకసారి బయటకు వెళ్ళి. ఇంక రాదు కదా, ఎలాగ రాదు నా దగ్గర. కరెక్ట్. వెళ్ళిపోయే వాళ్ళకి బాధ లేదు, వాళ్ళకి బతుకున్న వాళ్ళకే కష్టం. ఆవిడ లేని లోటు మీకు ఇప్పుడు తెలుస్తుంది ఎక్కువ. ఇంకా సర్దుకోలేదు, ఇంకా ఏడాది అయింది కదండి, అంతే కదండి. సడన్ గా మాయమైపోయింది. అమ్మ ఒక చిన్న విషయం అడగాలి. చెప్పండి. దేవదాసు సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ గా బుక్ చేసి ఒక సాంగ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు వాళ్ళు? సాంగ్ చేయలేదు, సాంగ్ రిహర్సల్ చేసాం. ఓ దేవదాసు అదుగో ఇదేనా, మేకప్ స్టిల్స్ తీసాం. రేపు పొద్దున్న షూటింగ్ అనగానే నేను రెడీ అవుతున్నాను వెళదామని. అక్కడి నుంచి డిఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్, యువర్ సర్వీసెస్ టర్మినేటెడ్, మీరు లేరు ఈ సినిమాలో అని చెప్పి చిన్న లెటర్ పంపించాడు. రీజన్? రీజన్ అప్పుడు తెలియలేదు, కానీ ఎందుకో చెప్పకుండా నన్ను వాళ్ళంతటి వాళ్ళ ఇంటి సముద్రాల వారు, డిఎల్ గారు, రాఘవాచార్య గారు అందరూ వచ్చి నన్ను, నువ్వే కరెక్ట్, షావుకార్లో ఉన్నట్టు కావాలి మాకు పారు క్యారెక్టర్, నువ్వు సరైన వయస్సు, ఆ ఇన్నోసెన్స్ అది, అమాయకత్వం నీలో ఉంది, మాకు కావాలని మా ఇంటికి వచ్చి నన్ను వేషానికి బుక్ చేసుకుని రిహర్సల్స్ చేసి అగ్రిమెంట్ చేసి నన్ను సడన్గా రేపు పొద్దున్న షూటింగ్ అనగా తీసేశారు. కారణం చెప్పుంటే బాధపడి ఉండేదాన్ని కాదు అలీ. నేను 10 రోజులు సరిగ్గా ఫోన్ చేయలేదు, అలా వాళ్ళు నీరస పడిపోయి తర్వాత అనుకున్నాను ఇంతటితో జీవితం ఎండ్ అయిపోదు కదా, ఇది పెట్టుకొని నా ఆరోగ్యం పాడు చేసుకొని, నా వృత్తి పాడు చేసుకొని నేను ఎందుకు బాధపడాలి, ఇది కాకపోతే ఇంకోటి వస్తుందిలే అని అప్పుడు నాకు నేనే ధైర్యం చెప్పుకొని మళ్ళీ తేరుకొని మనిషిని అయ్యానండి. తర్వాత తెలిసింది కారణం. ఏంటమ్మా? చాలా రోజుల తర్వాత నాగేశ్వరరావుకి తెలీదు, వారప్పటికి వేరే టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు. దేవదాస్ తర్వాతే కదా ఆయనలో ఆ మనుపు వచ్చింది, ఆయన ఆయన చరిత్రలో. ఆయన రోజు లేదే జానకిని బుక్ చేయలేదే నాకు తెలియదు అన్నారట. లైన్లో కనెక్ట్ చేశారు మమ్మల్ని ఒక టీవీ దీంట్లో, మనుషులు లేరు ఆడియో తోటి. నేను ఆయనమో ఇంటర్వ్యూలో ఉన్నాడు, ఏమంటే మిమ్మల్ని బుక్ చేశారా జానకి గారు అని అడిగారు ఆయన. అవునండి, బహుశా మీకు తెలీదు, మీరే కొత్త కదా ఆ టైంలో, ఇవన్నీ తెలుసుకునే అవకాశం లేదు, మీకు బుక్ చేశారండి, రేపు పొద్దున్న షూటింగ్ అనగా నన్ను తీసేసి సావిత్రి గారిని వేశారు అన్నాను. అలాగా అండి, నాకు తెలీదు, నేను ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఆవిడ్ని వేసుకోలేదు, అది నిజం కాదని, సారీ అండి అన్నారు పాప ఆయన ఫోన్లో. పర్సనల్గా కలిసినప్పుడు చెప్తానండి ఎందుకు తీసేశారు అన్నాను అని చెప్పాను. కలవడం జరగలేదు పాపం. ఇప్పటిదాకా కలవలా? తర్వాత వెళ్ళిపోయారు కదా ఆయన. కాదండి, నేను అనేది వారు కాలం చేయకముందు ఈ ఇంటర్వ్యూ చాలా చాలా చివరి చివరికి వచ్చింది. ఇంకా కొన్నాళ్ళకి ఆయన వెళ్ళిపోతారు అని తెలిసిన తర్వాత వచ్చిన ఇంటర్వ్యూ, అందుకని నేను కలవడానికి అవకాశం లేకపోయింది. నేను మళ్ళీ హైదరాబాద్ ఆ టైంలో రాలేదండి. అంటే మీరు ప్రయత్నం చేయలేదమ్మా ఎందుకు వద్దనుకున్నారు?
ఏమీ లేదండి. ఆ రోజుల్లో అసలు ఎవరి జోలికి వెళ్ళేదాన్ని కాదు. మనకు వచ్చింది కరెక్ట్ గా మనం చేసుకుని పోతూ ఉంటే ఎందుకు అసలు ఈ గొడవలన్నీ? ఇల్లు సంసారం అండి. షూటింగ్ అయిపోతే ఇంకో నెక్స్ట్ ఇంటికి వస్తే పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకోవడానికే సరిగా ఉండేది వంట దీన్ని. అందుకే అది ఒక ప్రొఫెషన్గా తీసుకున్నాను కానండి. ఆ గ్లామరో లేకపోతే ఆర్ క్లైమ్స్లో పర్మనెంట్గా ఉందామని అనుకోలేదు. కానీ చాలా కాలం ఈ కెరియర్ నాకు ఉండాలి. నాకు 80-90 ఏళ్ళు వచ్చినా కూడా నేను ఇంకా వేషాలు వేసుకొని బతుకుతాను హాలీవుడ్ స్టార్స్ లాగా అనుకునేదానండి. అలాంటిది జరగలేదు సరికదా. నేను తమిళంలో చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయిన సినిమాలని తెలుగులో తీసేప్పుడు వేరే కథానాయకులను వేసుకున్నప్పుడు మనసు చివుక్కు పంటుందా పడదా? పోనీ ఏదో వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఏజ్ కాదు ఆవిడది అందుకని మేము మార్చామండి. ఇమీడియట్గా ఈ సినిమా సక్సెస్ అయితే వెంటనే రైట్స్ కొనుక్కొని సినిమా తీస్తున్నప్పుడు నన్ను వేసుకోవచ్చు కదండి, వేసుకునేవారు కాదు. దానికి రీజన్స్ మనం దాన్ని వ్యవహరించడం కంటే దాన్ని వదిలేయడం బెటర్ ఏమో అనుకుంటాను. ఎందుకంటే ఏం కారణాలు ఉంటాయో, ఎవరికి నేను నచ్చలేదు, ఎవరికేం ప్రాబ్లమో నాతో. నేనైతే ఎప్పుడు ఇంత షూటింగ్స్లోగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ ఖర్చుల మీద నా సరదాలు తీర్చుకోవడం కానీ ప్రొడ్యూసర్లు సరదాలు ఏనాడు చేయలేదండి. సినిమాకి ఏం అవసరం అని చేసేసి వెళ్ళిపోయాను. దెబ్బతిన్నానండి చాలా చోట్లు, చాలాసార్లు హర్ట్ అయ్యాను లైఫ్లో నేను. అందుకని సినిమాల్లో కామెడీ వేషాలు చూసుంటారు అలీ గారు మీరు, నిజమైన లైఫ్లో కామెడీకి తావే లేదు మాకు. అంతే కదా, అదే అసలు యాక్సిడెంట్. నేను సినిమాలోకి రావడమే ఒక యాక్సిడెంట్, తర్వాత చాలా యాక్సిడెంట్లు చూసేశాను నేను. కాకపోతే ఒక్కటే ఒకటి, మన కోసం ఏదో ఎక్కడో దేర్ ఇస్ సంథింగ్ ఇన్ స్టోర్ ఫర్ అస్, ఏదో ఒక రోజు పాజిటివ్గా జరుగుతుందన్న అదే థాట్తో బతికానండి ఇప్పుడు ఈ క్షణం వరకు. కాబట్టి అది పూర్తిగా నేను అన్హ్యాపీగా ఉన్నానని చెప్పడానికే వీల్లేదండి. అన్నీ దాటుకొని వచ్చేసాను. మా ఇంట్లో చాలామంది వెళ్ళిపోయారు, మా అల్లుళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు కొంచెం బాధ కలుగుతుంది కదండి, మనతో 50-40 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతే. కరెక్ట్. అందుకని చెప్పి జీవితాన్ని పాడు చేసుకోవడము, ఒక ఇంపల్స్ మీద ఒక తొందరపడి ఒకటి చేయడం అనేది అలవాట్లేదండి. దూరం ఆలోచించే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు, ఆ దేవుడు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను యంగ్స్టర్స్ని అడగాలి, ప్రతి చిన్నదానికి ప్రొవోక్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఇంపల్స్ మీద తొందరపడి తప్పులు చేయకూడదు వాళ్ళు. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఐ థింక్ యూ షుడ్ థింక్ ట్వైస్. మనల్ని ఇంత దూరం పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు మన మీద పెట్టుకున్న ఆశలు డబ్బు కోసం కాదు. మీరేదో పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలి, మీరు పైలట్గా వెళ్ళాలి, లేదా ఇంజనీర్గా వెళ్ళాలి, కలెక్టర్గా వెళ్ళాలి, డాక్టర్గా వెళ్ళాలి, దేశానికి సేవ చేయాలని ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులు ఒక్కసారి మీరు కనిపించకుండా పోతే ఏమైపోతారనేది ఈ యంగర్ జనరేషన్కి నేను అదొక్క నాకు నేను ఎంత హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నానంటే తొందరపడకండి. ఒక్కసారి ఆలోచించండి ఆ వాళ్ళు జీవితాంతం ఎంత బాధపడతారు, కానీ పెంచిన అవమాసాలు మూసి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారనేది ఆలోచించకుండా ప్రతి ఒక్క చిన్నదానికి ఎక్సైట్ అయిపోయి ఆ సీలింగ్ ఫ్యాన్స్ ముందు తీసేయాలి ఇళ్లల్లోంచి. ఇది పెడస్టల్ ఫ్యాన్ అయితే యూ కెనాట్ డూ దట్, యూ కెనాట్ డూ ది సేమ్ థింగ్. పక్కన చిన్న ఫ్యాన్ ఒకటి పెట్టుకుంటే నేను రాద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్యాన్ కంపెనీలకి. సీలింగ్ ఫ్యాన్స్ ముందు తీయండి అయ్యా, ఇవే చాలా పెద్ద విలన్స్ అయిపోయినాయి. దే ఆర్ ద కల్ప్రిట్స్ టుడే. ప్రతి చిన్న విషయానికి మొబైల్ తీసుకుంటే తప్పు, శౌచాలయ కట్టలేదంటే తప్పు, అన్నిటికీ మనిషికి అది అది ఇట్స్ నాట్ అన్ ఎండ్ టు లైఫ్ అండి. భక్తి అనేది అది పుట్టుకుంటూ వస్తుంది, కానీ ఒక ఒక ఇన్సిడెంట్తో చచ్చిపోయేది కాదండి. ఆ ఇన్సిడెంట్ దాన్ని చేస్తాను. లవ్ ఇస్ సో బ్యూటిఫుల్, ఇట్ ఈస్ టు గివ్ అండ్ టేక్ బ్యాక్, నాట్ టు ఎండ్ ఇట్ దేర్. ఇట్ వోంట్ ఎండ్. మనం ఎండ్ చేసుకున్నాం అనుకుని ఏదో చేసేసుకుంటే అది ఎండ్ అవ్వదు. లవ్ ఇస్ లవ్. వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఎగ్జాక్ట్లీ. అది ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, మీకు బ్యూటిఫుల్ భవిష్యత్తు ఉంది, మీరు ఎంతో సాధించవచ్చు మీకున్న బ్రిలియన్స్తో, మీ ఇంటలెక్ట్తో. దాన్ని కాపాడుకుని మీరు తొందరపడి ఏ డెసిషన్ తీసుకోవద్దని ఒక్కసారి మీకు వీలైతే మీరు అంటే నేను సంతోషపడతాను. ఎప్పుడో రోజు థ్యాంక్ యూ, ఇట్స్ ఎ సెన్సిబుల్ థింగ్ వాట్ ఐ సెడ్. ప్లీజ్ ఇట్ హర్ట్స్ మీ సో మచ్ టుడే. మీరంతా నిలబడాలి. మ్యాన్ ఉమెన్ పవర్ అంటున్నాం, ప్రతి మగవాడు అంటున్నాడా ఆడది నా అంత స్ట్రాంగ్, నా అంత ఈక్వల్ అని అంటున్నారా? అనలేదు. మనం సంపాదించుకోవాలి, ఇది మన చేతుల్లో ఉంది. ఇది వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే మేల్ షావనిజం అలాంటిది, ది ఓంట్ గివ్. ఉన్న మనసులో సొసైటీ ఒప్పుకోదు. పార్డన్ మీ ఫర్ సేయింగ్ దట్. మీరు ఇండస్ట్రీకి వచ్చి 65 ఇయర్స్ అవుతుందమ్మా? 70.
అమ్మ చిన్న డౌట్ షౌకారు అనే పేరు ఆ సినిమాకి పేరు ఎందుకు పెట్టారో ఎప్పుడైనా నాగిరెడ్డి గారు చెప్పారా మీకు ఆ పిక్చర్ కా ఆ అంటే ఆయన గోవిందరావు సుబ్బారావు గారు ఆ అప్పులు ఇచ్చి వడ్డీలు చేసి షౌకార్ అంటే మామూలుగా అన్ని భాషల్లో కూడా రిచ్ మ్యాన్ అని ఆ బాగా సంపద కలిగిన వాళ్ళు షౌకార్లు అంటారు బాగా డబ్బు ఉన్న వాళ్ళు అందరికీ వడ్డీలకి డబ్బులు తీసుకునే వాళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు బాగా ప్రాపర్టీస్ అవి ఉన్న వాళ్ళని షౌకార్ అంటారు అచ్చా అందుకని అలా పెట్టుకున్నారు వాళ్ళు అవునా అంటే ఇదే తెలుసు మీకు అదే చెప్పారు నాకు అంటే ఆ అసలు కారణం ఏంటో తెలుసా చక్కరపాణి గారి ఊరు తెనాలి గుంటూరు జిల్లా ఆయన ఇంటి ఎదురుగుంటా నన్నప్పనేని లింగారావు నల్లప్పనేని లింగారావు లింగారావు అని ఒక షౌకార్ ఉండేవారు అందరూ వెళ్తున్నప్పుడు షౌకార్ గారు నమస్కారం అండి షౌకార్ గారు నమస్కారం అండి అనేవారంట ఇదేదో చక్కరపాణి గారికి ఒక ఐడియా వచ్చి షౌకారు అని ఒక టైటిల్ పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇన్స్పిరేషనే మీ సినిమా షౌకార్ ఆయన ఇన్స్పిరేషన్ ఉండొచ్చు నాకు బాగా ప్రిఫిక్స్ కింద అటుకుపోయింది అది షౌకార్ నా కోసమే పెట్టాడేమో ఆయన అంటే నాకు రావడానికి కారణం వేరే ఉంది అప్పుడు ఎంజీఆర్ గారి భార్య విఎన్ జానకి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు హీరోయిన్ గా జానకమ్మ నేను వచ్చిన టైంలో అవును 49 50ల్లో ఆవిడ కూడా హీరోయిన్ ఎంజీఆర్ గారితో ఆ తమిళనాడులో ఎంత జానకి ఏ జానకి అని అడిగితే అదే అంత సౌకార్లు యాక్ట్ పండిరుకాలే అంత పొన్ను అట్లా వచ్చిందండి సౌకార్లు యాక్ట్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయి పేరు జానకి ఆవిడకి ఇవిడికి డిఫరెన్షియేట్ చేయడం కోసం షౌకార్ జానకి విఎన్ జానకిని పెట్టారు అందుకని ఆవిడ ఆవిడలోంచి నన్ను సపరేట్ చేయడం కోసం నా సినిమా పేరు నాకు పెట్టేశారు నేను అలాగే షౌకార్ అంటుకుపోయింది నాకు నేను బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాల్సి వచ్చిన తర్వాత నాది శంకరమంచి జానకి మా అత్తవారి ఇంటి పేరు శంకరమంచి గుంటూరు ఆ ఎస్ పోయి ఈ షౌకార్ వచ్చింది అమ్మ ఒక సీరియస్ క్వశ్చన్ మీరు ఎన్టీఆర్ గారిని అక్కినే నాగేశ్వరరావు గారిని ముట్టుకున్నారని మీ బంధువులు వాళ్ళ ఇంటికి మిమ్మల్ని రానివ్వలేదంట ముట్టుకున్నానని కాదు సినిమాలో వేషాలు వేయడానికి వచ్చాను దానికి తగ్గట్టు హీరోయిన్ హీరోస్ తోటి దగ్గర పడి వాళ్ళ చేత మాంగళ్యం కట్టించుకొని తాళి కట్టించుకొని పెళ్లి సీన్లు ఫస్ట్ నైట్ సీన్లో ఓ పాండవులు పాండవులు అని డాన్సులు అవి చేసి అవన్నీ వాళ్ళు ఎప్రిషియేట్ చేసేవారు కాదండి ఆ రోజుల్లో చాలా రోజుల వరకు రానిచ్చేవారు కాదండి మా పింతల్ ఇంటికి కానీ మా అంకుల్స్ ఇళ్ళల్లో కానీ వద్దు మా అంకుల్ ఏదన్నా అంటారమ్మా వద్దు మీరు ఇంకెక్కడికైనా వెళ్ళండి ఇల్లు వెతుక్కునే లోపల ఒక రోజు అడిగితే పడుకొని వెళ్ళేది మమ్మల్ని అక్కడ కొత్త ఇల్లు చేసుకుందామని సినిమా వాళ్ళకి ఇల్లు ఇచ్చేవారు కాదండి ఆ రోజుల్లో అద్దెకి ఇచ్చేవారు కాదు ఇప్పుడు ఏమనుకోవాలి మనం కాని వాళ్ళది అందరిది మా వాళ్ళండి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేవాడి ఇల్లు అని ఇప్పుడు చెప్పు కలుపుకుంటున్నారు సంబంధం మనకే తెలుసు మనం ఎన్ని కష్టాలు పడితే ఈ మాత్రం ఉన్నాం ఇవాళని ఏదో సాధించామని కొన్ని సంతోషపడలేదు మనం ఇంకా ఏదో చేయాలనే ఎగ్జాక్ట్లీ తహతగలాడుకుపోతున్నాం ఓకే చివరిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సింగిల్ వర్డ్లో మీరు ఆన్సర్ చేయాలి తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ఇస్ ద పిల్లర్ ఆఫ్ ఇండస్ట్రీ టుడే చెన్నై అన్ని రకాల భాషలు అన్ని రకాల భోజనానికి ప్రసిద్ధి బెంగళూరు వాతావరణం షౌకారు నాకు జీవనం నాకు జీవితం ఇచ్చి నాకు ఇవాటికే భోజనం పెడుతున్న ఆ పేరు ఆ సినిమా వల్లే నేను ఇలా ఉన్నాను ఇవాటి కృష్ణ కుమారి నేను పోగొట్టుకున్న ఒక మాణిక్యం అమ్మ ఆరాధ్య దేవత ఎన్టీఆర్ మోస్ట్ గ్లామరస్ నో అదర్ ఎన్టీఆర్ అగైన్ ఓన్లీ వన్ ఎన్టీఆర్ నోబడి ఎల్స్ దేవదాసు మళ్ళీ పుడతాడేమో అప్పుడు చేస్తాను నేను మళ్ళీ పుడితే పార్వతి వేషం వేస్తాను ఎంజీఆర్ గ్రేట్ పొలిటీషియన్ అండ్ జనం దేవుడిగా కోల్చుకునే దేవుడు సావిత్రి మంచి నటి ఎందుకు అంతసేపు ఆలోచించారు అన్న బయోపిక్ చేసి ఉండకూడదని ఆలోచించాను ఆవిడ జీవితాన్ని మంచి నటి అంతే అంతవరకే వదిలేసి ఉండాల్సింది ఓకే దట్స్ వై ఐ టుక్ టైమ్ టు సే దట్ అంటే మీకు నచ్చలేదా ఏది నేను చూడలేదు నేను చూడను అలాంటి సినిమాలు చూడను చూడకూడదు అంటే ఆవిడ మహానటిగా మనం అనుకున్నప్పుడు యు లీవ్ హర్ దేర్ వై యు కమ్ టు ది అదర్ నెగటివ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనుషులు మనసులు కలర్తి చెందుతుంది తప్పకుండా అయ్యో అంతటి నటి ఇలాగైపోయిందా ఇలా బతికిందా ఐ డిడ్ నాట్ అప్రిషియేట్ ఇట్ ఐఎమ్ సారీ అబౌట్ ఇట్ గట్టిగానే చెప్పాను చాలా తమిళ ఇంటర్వ్యూస్లో చాలా చెప్పాను చాలా సన్నటి గీత ఉంది పర్సనల్ లైఫ్కి సినిమా లైఫ్కి ఆ గీత బరి దాటకండి నేను చెప్తాను నేను దానివల్ల ఏమిటి ప్రయోజనం అందరినీ బాధపడుతున్నాం అభిమానుల్ని ప్రేక్షకుల్ని వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేవాడని బాధపడుతున్నాం అందుకని అంత తీసుకున్నాను టైం రైట్
ఐ వుడ్ ఆల్వేస్ సే దట్ నాకేం భయం లేదు నన్ను ఎవరు ఏం చేయలేదు మిమ్మల్ని ఎవరమ్మ శ్రీదేవి ఓ అది ఒక ఏంజల్ అది అది ఏ స్టార్ ఈస్ బాండ్ మనల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక స్టార్ పుట్టింది వన్ అండ్ ఓన్లీ స్టార్ ధ్రువ నక్షత్రం అది చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీకు చెప్పాలి అలీ గారు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చి మళ్ళా నాకు ఇంత ఎక్స్పోజర్ ఇచ్చారు నేను మీకు అవకాశం ఏంటి మీరు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు నేను ఏ రోజు అనుకోలేదు నేను మీతో ఇలాగ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తానని బలేవారండి మీరు నేను భయపడుతున్నాను అసలు ఆలీ గారితో సరదాగా నేను ఏం చెప్పుకోగలను ఎన్ని సీరియస్ విషయాలు సరదాగా మాట్లాడుకున్నాను నేను మీ రుణం తీర్చుకున్నాను ఎలాగంటే మీ ఇంట్లో నాకు భోజనం పెట్టారు అయ్యో అవన్నీ జ్ఞాపకం పెట్టున్నాను మీ ఉప్పు తిన్నాను ఈ విధంగా రుణం తీర్చుకుంటాను చాలా 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 థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఐ జస్ట్ గివ్ యు ఎ హగ్ బేర్ హగ్ నా మనోడు సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ థ్యాంక్ యూ ఆడింగ్ థ్యాంక్ యూ అమ్మా చాలా సంతోషం మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శుభకాయ